అలాగే కూతుర్లు ఇద్దరే ఉన్న తల్లిదండ్రులు చాలా వరకు అనుకుంటుంటారు అరే మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అది చక్కగా ప్రేమగా చెప్పాలి అల్లుడి గారికి అయ్యా మా కొడుకు కొడుకైనా అల్లుడైనా రెండు నువ్వే కదా అయ్యా నువ్వే చూసుకోవాలి అంతే తప్ప ఆధిపత్యంగానో అదొక పెత్తనంగానో మీ అమ్మాయికి ఎక్కిచేసి సంసారాన్ని నాశనం చేసేప్పుడు అది చాలా తప్పసలు ఒక్కసారి కన్యాదానం చేసేశారు అంటే ఖచ్చితంగా ఆ ఇంటి అమ్మాయే ఆ అమ్మాయిని ఇంకొకరు వంశాభివృద్ధి కోసం ఆ ఇంట్లో దీపం పెట్టడానికి కోడలుగా కన్యాదానం చేసేశారు మీరు అందుగురించి మీకు దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం 21 తరాల పాటు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు ఒక్కసారి కన్యాదానం చేసినందుకు ఎందుకు అల్లారు ముద్దుగా కని పెంచుకొని ఉన్న కన్యని మీరు దానం చేస్తున్నారు కాబట్టి ఇంకా మా అమ్మాయిట కాకుండా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటే మీ అమ్మాయి మిమ్మల్ని చూసుకోవాలని చెప్పి చదివించి పెళ్లి చేసి పంపించారా అలా అని తల్లిదండ్రులను చూసుకోవద్దని ఏ కూతురులకి చెప్పట్లేదు నేను తల్లిదండ్రులను ఎలా అయితే చూస్తున్నావో మీ అత్త మామల్ని కూడా అలాగే చూడు మీ అమ్మా నాన్న ఒక మాట అంటే నువ్వు ఎలా అయితే లైట్ తీసుకుంటావో మీ అమ్మా నాన్న కూడా ఎలా అయితే లైట్కి తీసుకుంటావో బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట ఈ జనరేషన్ కపుల్స్ మీ అత్త మామ అన్న కూడా అలాగే లైట్ తీసుకో ఎందుకంటే వివాహమైన తర్వాత అత్త మామనే తల్లిదండ్రులుగా చెప్పింది మన శాస్త్రం అందుగురించే అత్తగారు గాని మామగారు గాని చనిపోయిన తర్వాత చేసే సంవత్సరిక కర్మలలో ఆ కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడి పెట్టే పిండానికన్నా కూడా కోడలు వచ్చి వెలిగించే దీపానికి ప్రాధాన్యత ఎక్కువ అని చెప్పింది మన హైందవ సంప్రదాయం అంటే కోడలకి ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని సమర్పించింది ఎంతటి ఉన్నతంగా చూసింది మన హైందవ ధర్మం దాన్ని ఈ జనరేషన్ కి వక్రీకరించి చెప్పి ఇండివిజువాలిటీ ఇండివిజువాలిటీ అన్న పేరుతో ఫ్యామిలీలని దూరం చేసుకొని అత్తమామలు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టి పాపం వాళ్ళ క్షోభకి కారకులు అవుతున్నారు మీరు ఒక వయసు వచ్చేసిన తర్వాత చిన్న పిల్లల మనస్తత్వం లాగా మారిపోతుంది మీ తల్లిదండ్రుల మనస్తత్వం గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు ఒక వయసు వచ్చిన తర్వాత చిన్న పిల్లల మనస్తత్వం లాగా మారిపోతుంది నేను అనేది అమ్మాయి తల్లిదండ్రులైనా ఇలానే అంటున్నాను అబ్బాయి తల్లిదండ్రులకైనా ఇద్దరు కలిపే చెప్తున్నాను ఒక వయసు వచ్చేసిన తర్వాత చిన్న పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోండి అల్లుళ్ళు అర్థం చేసుకోండి కూతుర్లు ఇద్దరే ఉన్నప్పుడు కొడుకులు లేనప్పుడు మీరే బాధ్యత చేసుకోండి అలాగే మీ అమ్మా నాన్న ఫస్ట్ కన్నప్పి కని పెంచిన తల్లిదండ్రులు ఫస్ట్ కని పెంచిన తల్లిదండ్రుల బాధ్యత చిన్న పిల్లలాగా చూసుకోండి ఎందుకంటే వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళేది చాలామంది అంటుంటారు మేము మా అబ్బాయి మీద డిపెండ్ అవ్వట్లేదండి వస్తుంది సందర్భం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళని అలా చూసుకోకూడదు వాళ్ళ అలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించకూడదు